ओम श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री पादवल्लभ नृसिंह सरस्वती, श्री गुरुदत्तात्रेयाय नमः, आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। हरिः ओम। नमस्कारम्। शुभम टीवी प्रेक्षकुलकु शुभस्वागतम्। ఈ రోజు మనం తమోగ్రహాలుగా పిలువబడేటటువంటి రాహుకేతువుల యొక్క మార్పు ఈ 2020 సంవత్సరానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతోంది అనే అంశాన్ని మనం చెప్పుకుందాం। 2019 మార్చి 7వ తారీఖు మార్పు చెందినటువంటి యొక్క రాహుకేతువులు మళ్ళీ 2020 సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ 23వ తారీఖున ఉదయం 10:27 ఉచ్చక్షేత్రాలుగా నిలవబడేటటువంటి యొక్క వృషభ రాశిలోకి అలాగే కేతు వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేటటువంటిది అత్యంత ప్రభావం చూపించబోతోంది అనేటటువంటి అంశాన్ని మనం చెప్పుకోవచ్చు। రాహుకేతువుల యొక్క మార్పు ఎప్పుడూ కూడాను కీలకంగా మారుతుంది। రాహుకేతువులు సంవత్సరంన్నర పాటు ఒక్కొక్క రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాయి। వాటి యొక్క సంచారం కూడా అపసవ్యంగా చేయబడుతూ ఉంటుంది। అపసవ్య సంచారం యాంటీ క్లాక్ వైస్ గా సంచారం జరుగుతూ ఉంటుంది। మిథున రాశిలో సంచారం చేస్తున్న రాహువు వృషభ రాశిలోకి ప్రవేశించారు। అటువంటి సంచారం రాహుకేతువుల యొక్క సంచారం వల్లనే మనకి కాలసర్ప దోషములు, సర్ప దోషములు, దాంపత్యము అలాగే సంతానము అత్యంత కీలకమైనటువంటి అంశాలన్నీ మనకి రాహుకేతువుల వల్ల మాత్రమే ఏర్పడబోతూ ఉంటాయి। అటువంటి దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క మార్పుని మనం ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 23వ తారీఖున జరగడం అనేటటువంటిది ఏ ఏ రాశులకి ఉపయోగిస్తుంది, ఏ ఏ రాశులకి ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అనే అంశాలని తెలుసుకోబోతూ ఉన్నాం। తదుపరి కుంభరాశి। కుంభరాశి వారికి 4-10 స్థానాల్లోకి ఈ రాహుకేతువుల యొక్క మార్పు, 4లో రాహువు, 10లో కేతువు యొక్క సంచారం, ఆస్తులు చక్కనైనటువంటి విధంగా కొనుగోలు చేసుకోగలుగుతారు, ఏర్పాటు చేసుకోగలుగుతారు। ఒకవేళ పెద్దల నుంచి రావాల్సినటువంటి ఉంటే గనక వాటిని ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోగలుగుతారు। మరి సుఖమున్నది, లగ్జరీ ఎప్పుడు కూడా కంఫర్ట్గా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, ఈ చిన్న పనులకు కూడా ఎక్కువగా అలసత్వం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, అలాగే మానసికంగా ఎక్కడో తెలియనటువంటి ఒక ఆందోళన, అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒక చిన్న లోపం ఉన్నది మనకి అని, అలాగే ఉద్యోగాదుల్లో వృత్తిపరంగా కొంత ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది, మానసికంగా ఒక్కొక్కసారి ప్రశాంతతను కోల్పోతూ ఉంటారు, త్వరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, దానివలన చిన్న చిన్న ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు, మిగిలినటువంటిదంతా శుభంగానే ఉంది। 4వ స్థానంలోకి ఉన్నటువంటి రాహువు ఇటు 10వ స్థానంలోకి రావడం వలన కొంత ఒత్తిడికి గురవుతూ ఉన్నారు కనుక నిత్యము గణపతి దుర్గాదేవి యొక్క స్తోత్రాలు కానీ మంగళవారం నాడు నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శనం చేయడం ద్వారా సకల శుభాలు కుంభరాశి వారికి కలుగుతాయి। ఇవి మనం రాహుకేతువుల యొక్క మార్పుకి సంబంధించినటువంటి అంశములు। మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి।